Hi everyone, this is Ganesh from AP Institute. Welcome back to AP Institute YouTube channel. Aithe ee roju video lo mukhyanga RIMC gurinchi manam telusukuntamu. RIMC ante Rashtriya Indian Military College. Kachithanga 6va taragathi ledha 7va taragathi chadavutunna pillalaki ee RIMC entrance exam gani prepare cheyiste vaalla bhavishyat anedi అందులో సీట్ వస్తే చాలా బాగుంటుంది. ఒకవేళ సీట్ రాకపోయినా సరే ఆ కోచింగ్ లేదా ఆ సిలబస్ ప్రిపేర్ అవడం వల్ల వాళ్ళు భవిష్యత్తులో ఎటువంటి కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా సివిల్ సర్వీసెస్ అయినా గ్రూప్స్ అయినా చాలా ఈజీగా ఎన్డీఏ అయినా చాలా ఈజీగా వాళ్ళు ఆ ఎగ్జామ్స్లో అనేది వాళ్ళు గెట్ ఇన్ అవుతారు. అందువల్ల 6వ తరగతి లేదా 7వ తరగతి చదువుతున్న పిల్లలు ఖచ్చితంగా ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్ కానీ మంచి అటెంప్ట్ కానీ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. అలాగే సో మీకు RIMC లేదా సైనిక్ స్కూల్ లేదా మిలిటరీ స్కూల్ అలాగే నవోద వంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అన్ని అప్డేట్స్ కూడా మీకు ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే సో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అదేవిధంగా సో ఈరోజు RIMC విషయానికి వస్తే సో రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్ ఈ ఎగ్జామ్ ఎప్పుడవుతుంది. సో ఈ ఎగ్జామ్ ఎప్పుడవుతుంది అంటే मन की एवरी इयर कोड़ा टू टाइम्स एग्जाम अवता एग्जाम की एवरू अर्हुलु. ओके, एग्जाम की एवरू अर्हुलु एंटी अनेदी मनं चूद्दां. ओके, हू आर एलिजिबल फर् दिस एग्जाम. एग्जाम की एवरू अर्हुलु अंटे राष्ट्रीय इंडियन मिलिट्री कॉलेज लो अम्मायिलु अब्बायिलु इद्दरू कोड़ा प्रवेश परीक्षकु अर्हुले. ओके, एग्जाम अनेदी राष्ट्रीय मिलिट्री मिलिट्री अन्नारु काबट्टी ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే చాలామంది అనుకుంటున్నారు. ఓకే, ఈ ఎగ్జామ్ అనేది అబ్బాయిలైనా రాయొచ్చు అమ్మాయిలైనా రాయొచ్చు. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. అయితే ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి? ఈ ఎగ్జామ్ ఎప్పుడు రాయాలి అంటే మీ పిల్లలు 7వ తరగతి చదువుతున్న టైంలో రాయాలి. అయితే ఈ 2023 వచ్చేసరికి సో ఏప్రిల్తో మనకేంటంటే 6th క్లాస్ చదువుతున్న వాళ్ళు 7th లోకి వస్తారు కాబట్టి ఈ 6th క్లాస్ వాళ్ళు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఎగ్జామ్ 2 టైమ్స్ ఉంటుంది. దీని గురించి పూర్తిగా మీకు డీటెయిల్స్ చెప్తాను. మీరు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి పాయింట్ కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్లో చేరాలి అంటే ఏ క్లాస్ నుంచి చేరచ్చమా? 8th క్లాస్ నుంచి చేరచ్చండి. ఓకే, సో 8th క్లాస్ నుంచి మీరు ఈ కాలేజ్లో మీ పిల్లల్ని చేర్పించవచ్చు. అయితే 8th క్లాస్లో మీరు మీ పిల్లల్ని చేర్పించాలి అంటే ఎలా చేర్పించాలి? మీ పిల్లలు ఖచ్చితంగా ఈ ఇయర్ 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ చదువుతూ ఉండాలి. అయితే 7వ తరగతి చదువుతూ ఉన్న పిల్లలైతే రేపు జూన్లో ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చింది. ఆ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ లిమిట్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. RIMC కి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మీకు ఇంకా ఇక్కడ నుంచి మా యూట్యూబ్ ఛానల్లో పూర్తిగా వస్తాయి. ఓకే, అయితే 6వ తరగతి లేదా 7వ తరగతి చదువుతూ ఉండాలి. వాళ్ళ వయసు 11 నుంచి 13 సంవత్సరాల లోపు ఉండాలి ఈ ఎగ్జామ్ రాసే సమయానికి. అయితే ఈ ఎగ్జామ్కి ప్రతి ఇయర్ కూడా 2 టైమ్స్ అనేది ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఓకే, దిస్ కాలేజ్ కండక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ఫర్ అడ్మిషన్ టు 8th క్లాస్ అండ్ RIMC కండక్ట్స్ ఎగ్జామ్స్ ట్వైస్ ఎవ్రీ ఇయర్ ఫర్ అడ్మిషన్ టు 8th క్లాస్. ఓకే, కాబట్టి RIMC కి ఎవరు అర్హులో మీకు తెలిసింది కదా. ప్రస్తుతం 6వ తరగతి కానీ లేదా 7వ తరగతి కానీ చదువుతున్న వాళ్ళు ఈ పరీక్ష ఇప్పుడు రాయడానికి అర్హులు. అయితే ఈ RIMC డెహ్రాడూన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? ఈ RIMC డెహ్రాడూన్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మన దేశంలో ఉన్న ఒకే ఒక స్కూల్ ఇది. మనకి సైనిక్ స్కూల్లా కానీ లేదా మిలిటరీ స్కూల్లా కానీ అన్ని ఎక్కువ స్కూల్స్ అనేవి ఉండవు. ఓన్లీ ఒకే ఒక స్కూల్ ఉంటుంది. ఓకే, అయితే ఈ స్కూల్ అనేది ఎన్ని ఎకరాల్లో ఉంది అంటే 138 ఎకరాల్లో ఉందండి. ఓకే, ఈ స్కూల్ అనేది 138 ఎకరాల్లో ఉంది. పూర్తిగా ఈ స్కూల్ పూర్తిగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో నడుస్తుందండి. ఓకే, అయితే ఈ విద్యా సంస్థలో డిఫెన్స్ వారు కాకుండా సాధారణ దేశ పౌరుల పిల్లలను కూడా 50 మందికి మాత్రమే అడ్మిషన్ తీసుకుంటారు. అయితే ఈ ఎగ్జామ్ వచ్చేటప్పటికి నో రిజర్వేషన్స్. రిజర్వేషన్స్ అనేవి ఉండవు. ఎవరైనా రాయొచ్చు. అమ్మాయి అయినా రాయొచ్చు, అబ్బాయి అయినా రాయొచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ బీసీ ఏదైనా ఓబీసీ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే ఈ ఎగ్జామ్ రాయొచ్చు. అలాగే ఇందులో సీట్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి రిజర్వేషన్స్ని కూడా
క్యాలిక్యులేట్ చేయరు. రిజర్వేషన్స్తో సంబంధం లేకుండా ఎవరికైతే గరిష్టంగా ఓకే అత్యధిక మార్కులు వస్తాయో వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఈ కాలేజీలో చేర్పిస్తే, ఈ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో చేర్పిస్తే దీనికి ఫీజు అనేది సైనిక్ స్కూల్ కన్నా మిలిటరీ స్కూల్ కన్నా చాలా తక్కువ ఉంటుందండి. సంవత్సరానికి 50,000 నుంచి 60,000 మధ్యలో దీని ఫీజు అనేది ఉంటుందండి. ఇందులో కానీ సెలెక్ట్ అయితే మీ పిల్లలకి ఫీజు ఎంత ఉంటుంది అంటే 50 నుంచి 60,000 సైనిక్ స్కూల్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఫీజు అండి. అలాగే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్లో ఎన్సీసీ ట్రైనింగ్ ఇస్తూ అత్యంత క్రమశిక్షణ కలిగిన విద్యను ఇక్కడ ఇస్తారండి. అందువల్ల ఈ స్కూల్ యొక్క ఇదొక ప్రత్యేకత అండి. అలాగే రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థి విద్యతో పాటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సైనిక్ స్కూల్ కన్నా ఇక్కడ ఏంటంటే అందుకే చెప్తున్నారు ఖచ్చితంగా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ యొక్క ట్రైనింగ్స్ అన్నీ కూడా అక్కడ అవుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళతో పాటు వీళ్ళకి కూడా అవుతూ ఉంటాయి. మీరు ఈ స్కూల్లో కానీ సీటు వచ్చింది అంటే ఖచ్చితంగా డిఫెన్స్లో ఒక మంచి ర్యాంకు ఉన్న, ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో ఉన్న ఒక మంచి ర్యాంకు ఉన్న ఆఫీసర్ అనేది ఈజీగా అవుతారు. అయితే ఈ స్కూల్లో మీ పిల్లల్ని చేర్పించాలి అంటే సో ఈ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. దాని గురించి మీకు ఈ వీడియోలో ఇప్పుడు చెప్తాను. ఓకే, అయితే దానికన్నా ముందు ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి ఒకసారి చెప్తానండి. అయితే ఆర్ఐఎంసీ ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఆర్ఐఎంసీ ఎగ్జామ్ 3 పేపర్స్ ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేస్తారంటే ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్ యొక్క కమిషన్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్కి అయితే ఏపీపిఎస్సి కండక్ట్ చేస్తుందండి, ఏపీపిఎస్సి. ఓకే, తెలంగాణకైతే టీఎస్పిఎస్సి కండక్ట్ చేస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే మనకి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ అటువంటి ఎగ్జామ్స్ మన రాష్ట్రంలో ఏవైతే కండక్ట్ చేస్తాయో ఆ బోర్డు అనేది ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఓకే, ఏ రాష్ట్రం వాళ్ళకి వాళ్ళ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామ్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విజయవాడలో ఎగ్జామ్ అవుతుంది, తెలంగాణకు వచ్చేటప్పటికి హైదరాబాద్లో అవుతుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి విజయవాడలో అవుతుంది, తెలంగాణ వచ్చేటప్పటికి హైదరాబాద్లో అవుతుంది. అయితే ఈ ఎగ్జామ్కి పిల్లల్ని కానీ ప్రిపేర్ చేయిస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే సీట్ రావడం రాకపోవడం తర్వాత విషయం, కానీ ఈ ఎగ్జామ్లో ఉన్న సిలబస్ అనేది ఈక్వల్ టు సివిల్ సర్వీసెస్ ఎన్డీఏ లెవెల్ వరకు కూడా ఇంచుమించుగా ఉంటుంది. అయితే మొదటిగా పేపర్ 1లో ఏంటంటే ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్ ఎన్ని మార్క్స్కి అంటే 125 మార్క్స్కి పూర్తిగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. ఇంగ్లీష్ పూర్తిగా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఏపీపిఎస్సి మనకి ఎస్ఏ పేపర్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఇంచుమించుగా. లెటర్ రైటింగ్, ఓకే, ప్రెసెస్ రైటింగ్, అలాగే అన్నీ ఎస్ఏ రైటింగ్, ఇలా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది. పూర్తిగా గ్రామర్ అంతా నేర్చుకోవాలి, ఈక్వ ఇంచుమించుగా డిగ్రీ లెవెల్ వరకు ఉన్న గ్రామర్ అంతా కూడా నేర్చుకోవాలి. అందువల్ల సో మీరు ఇంగ్లీష్లో ఈ ఎగ్జామ్కి కానీ పెర్ఫెక్ట్గా ప్రిపేర్ చేస్తే డిగ్రీ లెవెల్ వరకు ఉన్న ఇంగ్లీష్ అంతా కూడా పూర్తిగా వాళ్ళు నేర్చుకుంటారు. ఎందుకంటే మనకి ఇది సివిల్ సర్వీసెస్ లాగా లేదా గ్రూప్ 1 లాగా ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ వచ్చేటప్పటికి. అదేవిధంగా మ్యాథమెటిక్స్ కూడా 200 మార్క్స్కి, టోటల్ ఎగ్జామ్ 400 మార్క్స్కి, 400లో 200 మార్క్స్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామే. అయితే పేపర్ 3 వచ్చేటప్పటికి జనరల్ నాలెడ్జ్, ఇది మాత్రం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. జనరల్ నాలెడ్జ్ వచ్చేటప్పటికి ఆల్ కాంపిటేటివ్ జీకే ఉంటుంది. అంటే ఆల్ కాంపిటేటివ్ జీకే అంటే జనరల్ జీకే, పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, ఎకానమీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్నీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఏ విధంగా అయితే గ్రూప్స్కైనా సివిల్స్కైనా ఎటువంటి కాంపిటేటివ్, బ్యాంక్ మనకి రైల్వేస్కైనా, ఎలాగైతే ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కైనా ఎటువంటి జీకే అయితే ప్రిపేర్ అవుతామో అటువంటి జీకే పేపరే. ఇక్కడ 75 బిట్స్ ఇస్తారు, 75 మార్క్స్, ఇది ఆబ్జెక్టివ్. అయితే మనకి పేపర్ 1 ఇంగ్లీషు, మ్యాథ్స్, పేపర్ 1 ఇంగ్లీషు, పేపర్ 2 మ్యాథ్స్, ఈ రెండు కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జాము. పేపర్ 3 అనేది మనకి ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. అయితే ఈ ఇంగ్లీష్, మ్యాథ్స్ రెండు కలిపి 325 మార్క్స్కి, జీకే 75 మార్క్స్కి ప్రతి మార్కు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన దేశం మొత్తం పైన ఈ ఎగ్జామ్ ఇయర్కి 50 మెంబర్స్ సెలెక్ట్ చేస్తారు. ఒక నోటిఫికేషన్కి కేవలం దేశం మొత్తం పైనుంచి 25 మందిని మాత్రమే సెలెక్ట్ చేస్తారు. అందువల్ల ఈ ఎగ్జామ్ అనేది మనకి చాలా పిల్లలతో రాయించడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏదైనా సరే చాలా ఈజీగా ఈ సిలబస్ నేర్పించడం వల్ల వాళ్ళు
నేర్చుకోగలుగుతారు. అయితే ఈ ఎగ్జామ్ నేర్చుకోవడం వల్ల, ఈ ఎగ్జామ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు ఇప్పుడే చెప్పాను, ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల డిగ్రీ లెవెల్ వరకు ఉన్న ఇంగ్లీష్ అంతా కూడా ఈజీగా చేస్తారు. అలాగే మ్యాథ్స్ కూడా కాంపిటేటివ్ లెవెల్ మ్యాథ్స్, అలాగే మనకి ఐసీఎస్ఈ సిబిఎస్ఈలో ఉన్న టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ అప్ టు ఫిఫ్త్ నుంచి నైన్త్ క్లాస్ వరకు ఉన్న మ్యాథ్స్ అంతా కూడా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉండడం వల్ల వాళ్ళు మ్యాథ్స్లో కూడా చాలా ఫార్వర్డ్గా ఉంటారు. దానివల్ల వాళ్ళు ఐఐటి నీట్ రాసినా సరే ఈ మ్యాథ్స్ అనేది చాలా యూజ్ఫుల్ అవుతుంది. అలాగే జీకే వచ్చేటప్పటికి ఆల్ కాంపిటేటివ్ జీకే కాబట్టి అన్ని పోటీ పరీక్షలకు, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా ఇది యూజ్ అవుతుంది. సో ఈ ఎగ్జామ్ ఇంత మంచి సిలబస్ ఉంది కాబట్టి మీ పిల్లల్ని ఖచ్చితంగా ఈ సిలబస్ని ప్రిపేర్ చేయిస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది, వాళ్ళ భవిష్యత్తులో మంచి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించడానికి ఇది మంచి పునాది కింద అవుతుంది. అందువల్ల సో ఖచ్చితంగా మీ పిల్లలు 6వ తరగతి కానీ 7వ తరగతి కానీ చదివితే మీరు ఈ ఎగ్జామ్ని ప్రిపేర్ చేయించి ఆ ఎగ్జామ్ని మీ పిల్లలతో కానీ రాయించినట్లయితే వాళ్ళకి చాలా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది. అయితే ఈ ఎగ్జామ్కి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి? అయితే ఈ ఎగ్జామ్ మనకి ఎప్పుడు జరుగుతుందంటే, ప్రతి సంవత్సరం కూడా జూన్లో ఒకసారి జరుగుతుంది, డిసెంబర్లో ఒకసారి జరుగుతుంది. జూన్లో అయ్యేటప్పుడు 25 మందిని, డిసెంబర్లో అయ్యేటప్పుడు 25 మందిని, ఈ విధంగా మొత్తం 50 మందిని ఒక సంవత్సరంలో సెలెక్ట్ చేసుకుంటారు. ఆ 50 మందికి ఆ రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్లోకి ప్రవేశాన్ని కల్పిస్తారు. అయితే జూన్లో పరీక్ష రాసేవారు, అంటే రేపు జూన్లో పరీక్ష రాసేవారు జనవరి లేదా ఫిబ్రవరిలో వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిందండి. ఓకే, ఆ నోటిఫికేషన్ గురించి మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అయితే ఇలా జూన్లో పరీక్ష రాసిన వాళ్ళు, ఈ జూన్లో ఎగ్జామ్ రాసే వాళ్ళకి జనవరిలో అడ్మిషన్ ఉంటుంది, అలాగే డిసెంబర్లో పరీక్ష రాసిన వాళ్ళకి జూలైలో అడ్మిషన్ ఉంటుంది. అంటే 2023 డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తే 2024 జూలైలో వాళ్ళు స్కూల్లోకి తీసుకుంటారు, అలాగే 2023 జూన్లో ఎగ్జామ్ రాస్తే జనవరిలో తీసుకుంటారు. అయితే ఈ జనవరిలో ఎగ్జామ్ రాయడానికి 7th క్లాస్ ప్రజెంట్ చదువుతూ ఉండాలి, లేదా 7th పూర్తయిన వాళ్ళు, అంటే 8th క్లాస్ వాళ్ళు కూడా ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ సరిపోతే, వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ లిమిట్లో కానీ ఉంటే 7th పూర్తయి ఉండాలి, లేదా 7th క్లాస్ చదువుతూ ఉండాలి. ఆర్ఐఎంసీ ప్రవేశ పరీక్షకు కానీ మీ పిల్లలు కానీ చేర్పించాలి అంటే, అందులో ఆ ఎగ్జామ్ రాయించాలంటే 7th చదువుతూ అయినా ఉండాలి, లేదా 7th పూర్తయి 8th 9th ఏదైనా చదువుతూ ఉండాలి. అయితే వాళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో వాళ్ళు పుట్టి ఉండాలి. అది కంప్లీట్గా మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అలాగే రేపు జూన్లో రాసే వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉండాలి, రేపు డిసెంబర్లో రాసేవారికి 2023 జూన్లో రాసేవారికి ఎగ్జామ్కి ఎంత డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, 2023 డిసెంబర్లో రాసేవారికి ఎంత ఉండాలి, 2024 మళ్ళీ జూన్లో రాసేవాళ్ళకి ఎంత ఉండాలి, 2024 మళ్ళీ డిసెంబర్లో రాసేవాళ్ళకి ఎంత ఉండాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డేట్ ఆఫ్ బర్త్ లిమిట్స్, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు మధ్య పుట్టి ఉండాలి అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఈ 2023 జూన్లో రాసేవాళ్ళు ప్రజెంట్ కంపల్సరీ 7th అయినా చదువుతూ ఉండాలి, లేదా 8th క్లాస్కి వచ్చేసిన వాళ్ళైనా పర్వాలేదు. డిసెంబర్లో రాసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ 6th అయినా 7th అయినా 8th అయినా, అయితే వీళ్ళందరూ మస్ట్గా డేట్ ఆఫ్ బర్త్ లిమిట్ మాత్రం వారిచ్చిన లిమిట్లో ఉండి ఉండాలి. సో ఈ విధంగా మీ పిల్లల్ని మాత్రం ఆర్ఐఎంసీ అనే ఒక ఇటువంటి మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్కి మాత్రం ప్రిపేర్ చేయించండి. ప్రిపేర్ చేయించడం వల్ల వాళ్ళ భవిష్యత్ అనేది, మీకు ఆ స్కూల్లో సీట్ రావడం రాకపోవడం తర్వాత విషయం, కానీ ఈ సిలబస్ అనేది చాలా మంచి సిలబస్, వాళ్ళ సివిల్ సర్వీసెస్కైనా ఓకే, లేదా గ్రూప్స్ ఎగ్జామ్స్కైనా మంచి ఫౌండేషన్ ఇస్తుంది ఈ సిలబస్. అందువల్ల ప్రతి పేరెంట్ కూడా కంపల్సరీ కూడా ఈ ఎగ్జామ్ని అప్లై చేసి ప్రిపేర్ చేయించండి. ఓకే, సో మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి అదేవిధంగా సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్, ఆర్ఎంఎస్ ఇటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మీ పిల్లలకి రాయించాలి అనుకుంటే, వాటి యొక్క పూర్తి సమాచారం కోసం మీకు ఎప్పటికెప్పుడు రావాలి అనుకుంటే, ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక నుంచి ఇవ్వడం జరుగుతుందండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్, బై బై.